హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ వచ్చాయి కదా, సో ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం చూద్దాము. సో ఎవరిని ఛానల్ ఇప్పుడు విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు ఆర్ఆర్బీ సికింద్రాబ్యాడ్లో కనుక రాస్తే కనుక ఆర్ఆర్బీ సికింద్రాబ్యాడ్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు క్రాస్ చేస్తే రిజల్ట్స్ అని ఉన్నాయి కదా, సో రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సో దాని మీద క్లిక్ చేయాలి. చేశాక లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇన్ లెవెల్ 1 పోస్ట్ ఆఫ్ 2018లో వచ్చిన సెకండ్ నోటిఫికేషన్ యొక్క షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది అండ్ నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇన్ లెవెల్ 1. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అండ్ అలాగే ఎవరెవరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు అన్న రిజిస్టర్ నెంబర్స్ అనేవి మనకి ఇచ్చారు. సో ఆ రెండింటి మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇలా మనకి ఓపెన్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ మీకు ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో 17/9/2018 నుంచి December 17th వరకు జరిగిన ఈ ఎగ్జామ్ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్ యొక్క రోల్ నెంబర్స్ అనేవి మనకి కింద ఇచ్చారు. అలాగే డిజబిలిటీస్ ఉన్న క్యాండిడేట్స్కి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు, కానీ వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో మీ మార్క్స్ ఎన్నో తెలుసుకోవడానికి కింద ఇచ్చిన లింక్స్లో మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మాట్లో కనుక ఎంటర్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి నార్మలైజేషన్ చేశాక అన్నది కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ షెడ్యూల్ అనేది మీకు ఎస్ఎంఎస్, మీరు ఏ నెంబర్ నుంచి అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ కానీ అండ్ మీరు ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదా, సో ఆ ఈమెయిల్ అడ్రస్కి మీకు ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ షెడ్యూల్ అనేది వస్తుంది. మీరు ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేశారో, ఏ నెంబర్ ఏ ఈమెయిల్ అయితే మీరు ఇచ్చారో ఆ నెంబర్కి ఆ మెయిల్కి మీకు మెసేజ్ అనేది వస్తుంది. అలాగే ఈ పీఈటీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 3rd or 4th week ఆఫ్ మార్చ్, ఈ మంత్లో 3rd week లో కానీ 4th week లో కానీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలిచారు కాబట్టి మాకు అపాయింట్మెంట్ వచ్చేసింది అని అంటే కుదరదు. సో ఇది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అయితేనే మీకు అప్పుడు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. సో పిలిచారు కదా అని ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కాదు అని మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇట్ మే బీ నోటెడ్ దట్ మీర్లీ కాలింగ్ ఏ క్యాండిడేట్ ఫర్ పీఈటీ డస్ నాట్ ఎంటైటిల్ హిమ్ ఆర్ హర్ ఇన్ ఎనీ వే టు ఎన్ అపాయింట్మెంట్ ఇన్ ద రైల్వే. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ అయ్యాకే మీ అపాయింట్మెంట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు, ఓకేనా? సో ఇక్కడ మనకి రోల్ నెంబర్స్ అని ఇచ్చారు. సో ఈ రోల్ నెంబర్స్ కనుక మీ రోల్ నెంబర్ ఎలా ఉందో అది మీరు ఇక్కడ టైప్ చేయాలి. సో ఫైండ్ దగ్గర మీ రోల్ నెంబరు ఎంత అయితే అంత, సో ఫర్ ఎగ్జాంపుల్ 2820100067300013 అని మీరు టైప్ చేస్తే కనుక ఎంటర్ ప్రెస్ చేస్తే సో మీరు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ ఫైండ్లో కనుక మీ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ మీకు ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మెరిట్ లిస్ట్ ప్రకారం కాదు, జస్ట్ ఒక ఆర్డర్లో ఇచ్చారు, రోల్ నెంబర్ వైజ్ ఇచ్చారన్నమాట. సో ఇలా మీరు గ్రూప్ డి రిజల్ట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, సో దట్ మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ ఎవరైనా సెలెక్ట్ అయి ఉంటే కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి సికింద్రాబాద్ దగ్గర, సికింద్రాబాద్ రీజియన్లో, సో యూఆర్ వచ్చేటప్పటికి 69.79887 అండ్ ఓబీసీ వచ్చేటప్పటికి 65.69349 అండ్ ఎస్సీ వచ్చేటప్పటికి 59.96240, ఎస్టీ వచ్చేటప్పటికి 56.68657. సో ఇవి కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఆల్రెడీ రైల్వేస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ సో ఇవి కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. సో మీ రిజల్ట్ చెక్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.